ఆ పడ్డదొల్లా మల్లో లారి పల్టీ కొట్టి బోర్ల పడనే పడ్డది ఇక చూసుకోన సామి రంగ అక్కడి జనాలకు జాతరే జాతరవుతుంది ఇంతకు ఏం లారీ అందులో ఏం లోడ్ ఉన్నది అని అంటారా చాపలు చాపలు పచ్చాపలొల్లా ఇక చూడరాదుర్రమ్మా దొరికినోళ్లకు దొరికిన అన్ని చాపలు అందుకో జనాలు చూడుర్రీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం క్రాస్ రోడ్ కాడ పచ్చాపలతో పోతున్న లారీ పల్టీ కొట్టింది ఇక చూసుకో రోడ్డు మీద చెట్ల పొదలల్లో మొత్తం చేపలే చేపలు ఎన్ని టన్నుల లోడ్ కొంట పోతున్నారో ఎడిగిపోతున్నాయో ఈ షాపలు ఇక జూడు దొరికినోళ్ళకు దొరికినాన్ని బస్తాలు పట్టుకొచ్చి నింపిక పోయేటోళ్ళు ఉన్నారు ఇక బస్తాలు సంచులు దేని వాళ్ళు చేతులలో పట్టుకపోడు పెట్టిరు ఇక ఈ పెద్ద మనిషి రెండు చేతులలో రెండు పెద్ద పెద్ద చేపలే పట్టుకపోతుండగా నాలుగు రోజులు గుత్త పోయిగా ఇగో గియన్నేంది షాపను మురక చూస్తుండా ముద్దు ఓ అన్న ఫ్రెష్ షాపనే అది గట్ల వాసన చూస్తున్నావు అన్ని బతికున్న షాపలే కదా గిలగిలగ కొట్టుకుంటున్నాగో లారీ కింద పడి అర్ధ కాలే గాలే అప్పుడే అనుమానమా నీకు ఓహో పుక్కడికి వస్తేనే గింత అనుమాన పడుతున్నావు అంటే ఇగ కొనేటప్పుడు ఇంకెన్ని తాకట్లు పెడతావో పో ఇగో గీతాతేంది ఒటికినే వాపసు వస్తుండు పాపం గెలవనిస్తలే రాని నిన్ను వామ్మో వామ్మో చెట్ల నడమ గ్యాంగ్ వారే నడుస్తుందిగా ఉగల మీద ఇంకోలు పడి గుంజుకొస్తున్నారు కానీ చిన్నగా లేవుగా ఈ చేపలు ఒక్కోటి నాలుగైదు కిలోల వజనం ఉన్నట్టుంది అర్ధ గంటల లోడ్ లోడంత మాయమైందట మనుషులను పెట్టి ఖాళీ చేయించిన ఇంత డబ్బును అన్లోడ్ అవుతుండనో లేదో కానీ పోలీసు వాళ్ళు చూస్తుండగానే జర్రసేపట్లో ఊడ్చి పారేసిరు షాపలను ఇంకేందిగా నాలుగైదు రోజులు దాకా చేపల పులుసు చేపల ఫ్రై చేపల రోస్ట్లతోని కొంట వాళ్ళ ఇళ్ళల్లో ఫిష్ ఫెస్టివలే ఉంటుంది కావచ్చు కానీ ఈ క్యాట్ ఫిష్ రకం చేపలను తినుడు వెయ్యికి అంత మంచిది కాదని మన తెలంగాణ సర్కారు వాళ్ళు నిషేధించరు వీటిని ఈ ముచ్చట తెలుసో తెలియదు తెలిసినా ఏమైతుందని అనుకుంటుర్రో ఆ ముచ్చట మనకైతే తెలియదు అయినా ఫ్రీగా వస్తున్నాయి అంటే శరీరాలు కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తే తీ ఊకే ఇదే రకం చేపలను కొని తింటారా తలగనీరు ఒక్క పారి ఏదైతే అదయింది